ఇప్పటికే పేద ప్రజల కోసం అనేక పథకాలు అమల్లోకి తెచ్చిన విషయం కూడా అందరికీ తెలుసు. అదీగాక కరోనా సంక్షోభంలో కూడా పేదవారు ఆకలితో అలమటించకుండా సరైన సమయానికి రేషన్ సరుకులు అందేలా చర్యలు తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్ గారు. ఈ నేపథ్యంలో ఏపీలోని మహిళలకు కూడా మరో తీపి వార్తను సిద్ధం చేశారట ముఖ్యమంత్రి గారు. ఇక జగన్ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన కొన్ని కీలక నిర్ణయం కూడా తీసుకున్నారట. ఇదివరకే వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ప్రతి నెల పెన్షన్ అందుకుంటున్న పలు వర్గాల మహిళలకు కూడా రానున్న 4 ఏళ్లలో 75,000 అందించాలని ఆదేశించారు. ఈ నిర్ణయంతో పెన్షన్ కానుక అందుకుంటున్న వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులైన మహిళలు, చేనేతలు, గీత, మత్స్యకార మహిళలకు లబ్ధి చేకూరబోతుంది. ఈ పథకం ఎన్నికల సమయంలో అమలు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. కాగా ఈ పథకం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న మహిళలందరికీ కూడా 18,750 చొప్పున 4 ఏళ్లలో 75,000 ఆర్థిక సహాయం అందించనున్నారు. అయితే ఆగస్టు 12న సీఎం జగన్ ఈ పథకాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో జూన్ 28 నుంచి లబ్ధిదారులు దరఖాస్తులు ఇచ్చారు. ఇక జగన్ ప్రతి పేదవారి ఇంటి పెద్ద కొడుకుగా మరి వారిని ఆదుకుంటున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. నిజంగా ప్రతి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంటుంది, పోతుంటుంది. పాత ప్రభుత్వాలు ఎన్నో హామీలు ప్రజలను ఉద్దేశించి ఇచ్చాయి, కానీ ఏది కూడా సరైన సమయానికి అమలు చేయలేదు. అమలు చేసినా కూడా 100కు 100% అమలు కాలేదు. ఏదో 20-30% అమలు చేసి భజన చేసుకున్నారు, మేము చేసామని. కానీ ముఖ్యమంత్రి జగన్ వ్యవహార శైలే డిఫరెంట్. ఒక మాట ఇచ్చారంటే తూచా తప్పకుండా 100కు 100% అమలు జరగాల్సిందే. ఈ నిబద్ధత జగన్లో మొదటి నుంచి కనబడుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి మాదిరి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి అన్న సిద్ధాంతాన్ని మన జగన్ గారు తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. అందుకేనేమో ఆయనకు ప్రజా అభిమానం రోజురోజుకు విపరీతంగా పెరుగుతూ వస్తుంది. జగన్ కరోనా సమయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఏకంగా నేషనల్ మీడియానే సంచలనానికి గురి చేసిందంటే మాటలు కావు. ఎస్, జాతీయ స్థాయిలో సైతం జగన్ కథనాలు ప్రాచుర్యించాయి. జగన్ గారు తీసుకున్న కరోనా సంక్షోభ సమయంలో దేశ స్థాయిలో కూడా స్ఫూర్తిని నింపిందా అంటే అవుననక తప్పదు. ఓ విధంగా చూసుకుంటే కేంద్రం సైతం జగన్ గారి నిర్ణయాలను అమలు చేసింది. అంటే ఈయన సత్తా ఏంటో కూడా నేడు కరోనా సమయంలో దేశవ్యాప్తంగా కూడా అందరూ గ్రహించారు. ఇలాగే పరిపాలన వేగంగా ముందుకు వెళ్తూ మంచి మంచి నిర్ణయాలను అమలు చేస్తూ జగన్ పేరును సంపాదించుకుంటే రాబోయే కాలంలో ప్రధాని అయినా ఆశ్చర్యం లేదంటున్నారు నిపుణులు. ఏది ఏమైనా ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మా ఈ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.